ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను కంచకచర్ల పోలీసులు అరెస్ట్ చేశారు. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నందు ఉద్యోగం ఇప్పిస్తానంటూ 2.5 లక్షల రూపాయలు తీసుకొని నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చారంటూ నాగరాజకుమారి అనే బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విజయవాడకు చెందిన కొలకాని నీలాంజని అలియాస్ నీలాంజలి అనే మహిళ, మచిలీపట్నంకు చెందిన మోదమోడి రాజ్కుమార్ అలియాస్ వెంకట వినయ్ రాజులు, గుడివాడ వాసి బాలకృష్ణతో కలిసి 16 మందికి పైగా వ్యక్తులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసి సుమారు 35 లక్షల 50 వేల రూపాయలు వసూలు చేశారు. ఈరోజు కీసర గ్రామంలో ఒకరిని మోసం చేసి డబ్బులు తీసుకునేందుకు రాగా రాబడిన సమాచారం మేరకు అదుపులోకి తీసుకొని విచారించారు. నీలాంజని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగిగా, రాజ్కుమార్ అదే కంపెనీలో ఏజీఎం అని అబద్ధాలు చెప్పి పరిచయం చేసుకొని మోసం చేస్తున్నట్లుగా ఒప్పుకున్నారు. కాగా నీలాంజలి తాను కూడా ఓ బాధితురాలు నేనంటూ విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్లో రాజ్కుమార్పై కేసు పెట్టినట్లు తమ విచారణలో తెలిసిందని, ఇరువురిపై కేసు నమోదు చేసి ఈరోజు కోర్టుకు హాజరుపరిచామని నందిగామ డిఎస్పీ రాధేష్ మురళి తెలిపారు. కంచికిచర్ల పోలీస్ స్టేషన్లో మార్చి 30 తారీఖున నాగరాజకుమారి అనే అమ్మాయి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, నీలాంజలి అనే అమ్మాయి అలాగే రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు, విజయవాడకు సంబంధించినటువంటి నీలాంజలి, బందరు సంబంధించినటువంటి రాజ్కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు కలిసి యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి మేము దగ్గర 2.5 లక్షల డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఆధారంగా మేము క్రైమ్ నెంబర్ 103లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. మా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే, వీళ్ళిద్దరు కలిసి, నీలాంజలి అండ్ రాజ్కుమార్ ఇద్దరు కలిసి దాదాపు 16 మంది నిరుద్యోగుల దగ్గర 35 లక్షల రూపాయలు వసూలు చేసి యునైటెడ్ ఇన్సూరెన్స్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్స్ వాళ్ళకి ఇచ్చినట్టుగా మా ఇన్వెస్టిగేషన్లో తేలింది. సో దీనిలో భాగంగా వీళ్ళు డబ్బులు ఎప్పుడైతే ఫేక్ అని తెలిసాయో వాళ్ళు వెళ్ళి అడిగేసరికి ఆ అమ్మాయిని అబ్యూజ్ చేయడం జరిగింది. సో దాని మూలంగా కూడా సెక్షన్ 354 అనేది కూడా ఈ కంప్లైంట్లో యాడ్ చేయడం జరిగింది. దాని ఆధారంగా మేము ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేసిన తర్వాత నిన్న దీంట్లో మెయిన్ అక్యూజ్ అయినటువంటి రాజ్కుమారు, నీలాంజలి అనే ఇద్దరిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరిగిందండి.